Hello friends, welcome to AP Tech. Friends, ee video lo nenu logic gates ni universal gates ante NAND adhe vidhanga NOR gates use chesi practical ga ela verify cheyalo cheptanu. Friends, already nenu universal gates use chesi logic gates ni ela design cheyalo oka video chestunanu. Aa video sambandhinchina link anedi kinda description lo provide chesanu ledha top right side I symbol kanipistundi kada dani click chesi meer aa video ni chudochu. Friends, ఫస్ట్ నేను ఇక్కడ నాండ్ గేట్ వచ్చేసి లాజిక్ గేట్స్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ నాండ్ గేట్ ఐసీని బ్రెడ్ బోర్డు మీద ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను పిన్ నెంబర్ 14 నుంచి విసిసి కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ ప్లస్ 5 వోల్ట్స్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 7 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ 0 వోల్ట్స్కి కనెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను నాట్ గేట్ లాజిక్ని జనరేట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ మనం 1 NAND గేట్ వచ్చేసి మనం జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ నార్మల్ వైర్ తీసుకునేసి పిన్ నెంబర్ 1 నుంచి 2కి ఇలా షార్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం పిన్ నెంబర్ 1 2 షార్ట్ చేసాం కాబట్టి ఏదో ఒక పిన్ నుంచి మనం ఇక్కడ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనం పిన్ నెంబర్ 3 నుంచి ఇక్కడ అవుట్పుట్ ఎల్ఈడికి కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ఈ నాండ్ గేట్ అనేది నాట్ గేట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండ్ గేట్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. మనం అండ్ గేట్ని డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ 2 NAND గేట్స్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను పిన్ నెంబర్ 1 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా పిన్ నెంబర్ 2 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇంకొక ఇన్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఒక నార్మల్ వైర్ తీసుకునేసి పిన్ నెంబర్ 4 నుంచి 5కి ఇలా షార్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 3 నుంచి ఒక వైర్ తీసుకునేసి ఇక్కడ షార్ట్ చేసాం కదా 4 5 పిన్స్ ఏదో ఒక పిన్కి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 6 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి అవుట్పుట్ ఎల్ఈడికి కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ 2 NAND గేట్స్ అనేటివి ఇక్కడ అండ్ గేట్ లాజిక్ని జనరేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి మనం ఇక్కడ అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఆర్ గేట్ లాజిక్ని జనరేట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ మనం 3 NAND గేట్స్ యూజ్ చేసి మనం జనరేట్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 1 2ని షార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 1 నుంచి కానీ 2 నుంచి కానీ ఇలా ఇన్పుట్కి కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 4 5ని ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇలా షార్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 4 నుంచి కానీ లేదా పిన్ నెంబర్ 5 నుంచి కానీ ఇలా ఇంకొక ఇన్పుట్కి కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 3 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి 13కి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ పిన్ నెంబర్ 6 నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 12కి కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 11 నుంచి అవుట్పుట్ ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 3 NAND గేట్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఆర్ లాజిక్ని జనరేట్ చేసుకున్నాము కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఇలా వెరిఫై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ నార్ గేట్ లాజిక్ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాము. కాబట్టి ఇదే సర్క్యూట్ వచ్చేసి మనం జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకొక నాండ్ గేట్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఓవరాల్గా 4 NAND గేట్స్ యూజ్ చేసి ఇక్కడ నార్ గేట్ లాజిక్ని జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ పిన్ నెంబర్ 11 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ అనేది కనెక్ట్ చేసాం కదా, ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 10 9ని ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇలా షార్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి పిన్ నెంబర్ 11 నుంచి ఇక్కడ షార్ట్ చేసాం కదా 9 10 ఏదో ఒక పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 8 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి అవుట్పుట్ ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 4 NAND గేట్స్ అనేటివి నార్ గేట్ లాజిక్ని జనరేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను నార్ గేట్ ఐసీ యూజ్ చేసి
ఇక్కడ లాజిక్ గేట్స్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఈ నార్ గేట్ ఐసీని బ్రెడ్ బోర్డు మీద ఎలా కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వీసీసీ గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 14 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి వీసీసీకి అంటే ప్లస్ 5 వోల్ట్స్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ పిన్ నెంబర్ 7 గ్రౌండ్ కనెక్షన్ని ఇక్కడ నుంచి తీసుకునేసి ఇక్కడ 0 వోల్ట్స్కి కనెక్ట్ చేసుకున్నాము. అగైన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను నాట్ గేట్ని డిజైన్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ ఇక్కడ 1 నార్ గేట్ ఐసీ యూజ్ చేసి మనం నాట్ గేట్ని ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను పిన్ నెంబర్ 2ని 3ని ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇలా షార్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 2 నుంచి కానీ లేదా 3 నుంచి కానీ ఇలా ఇన్పుట్కి కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 1 నుంచి ఇలా అవుట్పుట్ ఎల్ఈడికి కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నార్ గేట్ అనేది నాట్ గేట్ లాజిక్ అనేది జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఆర్ గేట్ లాజిక్ని జనరేట్ చేయనుకున్నాను కాబట్టి ఇక్కడ 2 నార్ గేట్స్ యూజ్ చేసి మనం జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను పిన్ నెంబర్ 2ని ఇలా ఒక ప్యాచ్ కార్డ్ తీసి ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా పిన్ నెంబర్ 3 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇంకొక ఇన్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఒక నార్మల్ వైర్ తీసుకునేసి పిన్ నెంబర్ 5 నుంచి 6కి ఇలా షార్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 1 నుంచి ఆల్రెడీ 5 6 పిన్ షార్ట్ చేశాను కదా, ఏదో ఒక పిన్తో ఇలా కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 4 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి అవుట్పుట్ ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ 2 నార్ గేట్స్ అనేటివి ఇప్పుడు ఆర్ గేట్ లాజిక్ని జనరేట్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను అండ్ గేట్ లాజిక్ని జనరేట్ చేయనుకున్నాను కాబట్టి ఇక్కడ 3 నార్ గేట్స్ యూజ్ చేసి మనం జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒక నార్మల్ వైర్ తీసుకునేసి పిన్ నెంబర్ 2ని 3ని ఇలా షార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ 2 నుంచి కానీ 3 నుంచి కానీ ఒక ఇన్పుట్కి కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, ఇంకొక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 5ని 6ని ఇలా షార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 5 నుంచి కానీ 6 నుంచి కానీ ఇలా ఇంకొక ఇన్పుట్కి కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 1 నుంచి పిన్ నెంబర్ 12కి ఒక నార్మల్ వైర్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ పిన్ నెంబర్ 4 నుంచి 11కి ఒక నార్మల్ వైర్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 13 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి అవుట్పుట్ ఎల్ఈడికి కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ 3 నార్ గేట్స్ అనేవి మనకి ఇక్కడ అండ్ గేట్ లాజిక్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను నాండ్ గేట్ లాజిక్ని ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ 3 నార్ గేట్స్ యూజ్ చేసి అండ్ గేట్ లాజిక్ని జనరేట్ చేశాను కాబట్టి ఇంకొక నార్ గేట్ని ఇక్కడ యాడ్ చేసి నాండ్ గేట్ లాజిక్ని జనరేట్ చేస్తాను. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ 30 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకున్నాం కదా, దీన్ని రిమూవ్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి పిన్ నెంబర్ 8 టు 9ని ఇలా షార్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, ఒక నార్మల్ వైర్ తీసుకునేసి పిన్ నెంబర్ 13 నుంచి ఇక్కడ షార్ట్ చేసాం కదా 8 టు 9 పిన్ను, ఏదో ఒక పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 10 నుంచి అవుట్పుట్ ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ 4 నార్ గేట్స్ అనేటివి నాండ్ లాజిక్ని జనరేట్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నాండ్ గేట్ వచ్చేసి అదేవిధంగా నార్ గేట్ వచ్చేసి లాజిక్ గేట్స్ని డిజైన్ చేసాం కదా, దీన్ని మనం ప్రాక్టికల్గా కనెక్ట్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ యూనివర్సల్ గేట్స్ అంటే నాండ్ నార్ గేట్స్ వచ్చేసి మనం లాజిక్ గేట్స్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక్కొక్క ఐసీలో మనకి 14 పిన్స్ ఉంటాయి. సో బాటమ్ వచ్చి 7 పిన్స్, టాప్ వచ్చి 7 పిన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి 7 4
0 0 క్వాడ్ 2 ఇన్పుట్ నాండ్ గేట్ ఇది. సో ఇంటర్నల్గా మనకి 4 నాండ్ గేట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చి 7 4 0 2. సో క్వాడ్ 2 ఇన్పుట్ నార్ గేట్ ఇది. సో ఇంటర్నల్గా మనకి 4 నార్ గేట్స్ ఉంటాయి. కాబట్టి వీటిని వచ్చేసి మనం లాజిక్ గేట్స్ని డిజైన్ చేద్దాము. ఫస్ట్ నాండ్ గేట్ వచ్చేసి లాజిక్ గేట్స్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు చూద్దాము. కాబట్టి ఫస్ట్ ఈ నాండ్ గేట్ ఐసీకి విసిసి కనెక్ట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ 5 వోల్ట్స్ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ 14 పిన్కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ 0 వోల్ట్స్ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ 7th పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, నాట్ గేట్ని వెరిఫై చేద్దాం. కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ సెకండ్ పిన్ రెండింటిని షార్ట్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఇన్పుట్ వైరు సెకండ్ నుంచి తీసుకున్నాను. సో తీసుకునేసి ఆల్రెడీ షార్ట్ చేశాం కదా ఫస్ట్ సెకండ్ పిన్, ఈ రెండింటి ఏదో ఒకదానికి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అవుట్పుట్ వైర్ని కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ కనెక్ట్ చేసి, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను 3rd పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే నాండ్ గేట్ వచ్చేసి నాట్ కనెక్షన్ని డిజైన్ చేశాను. సో కాబట్టి ఫస్ట్ కిట్ ఆన్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 ఇచ్చాను కాబట్టి నాట్ గేట్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 1 ఇచ్చాను కాబట్టి నాట్ గేట్ అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ అయింది. సో నాట్ గేట్ అవుట్పుట్ని మనం వెరిఫై చేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాండ్ గేట్ వచ్చేసి మనం అండ్ గేట్ని డిజైన్ చేద్దాము. కాబట్టి సో నేను ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ వైర్ని రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి సో ఇక్కడ కనెక్ట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ సెకండ్ పిన్కి ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఒక ఇన్పుట్ తీసుకునేసి ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ తీసుకునేసి సెకండ్ పిన్కి కనెక్ట్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను 4 5ని షార్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ 4 5ని షార్ట్ చేసేసాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3rd పిన్ నుంచి ఆల్రెడీ 4 5ని షార్ట్ చేసాం కదా, వాటిల్లో ఏదో ఒక ఇన్పుట్ని మనం తీసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను 6th పిన్కి అవుట్పుట్ లైన్ని కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా మనకి ఇక్కడ అండ్ గేట్ని డిజైన్ చేసుకున్నాం. నాండ్ గేట్తో డిజైన్ చేసిన అండ్ గేట్ని డిజైన్ చేసుకున్నాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కిట్ ఆన్ చేసి 0 0కి మనకి అండ్ గేట్ అవుట్పుట్ వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 0 1కి అండ్ గేట్ అవుట్పుట్ వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ 1 0కి అండ్ గేట్ అవుట్పుట్ వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ 1 1కి మనకి అండ్ గేట్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. సో ఈ విధంగా మనము నాండ్ గేట్ వచ్చేసి అండ్ గేట్ని డిజైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఈ నాండ్ గేట్ వచ్చేసి ఆర్ గేట్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ 2 పిన్స్ని షార్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక ఇన్పుట్ వైర్ తీసుకునేసి ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ పిన్ షార్ట్ చేసాం కదా, ఏదో ఒక పిన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, 4 5ని షార్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇంకొక ఇన్పుట్ వైర్ తీసుకునేసి ఆల్రెడీ 4 5ని షార్ట్ చేశాను కదా, వాటిలో ఏదో ఒక పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను 3rd పిన్ నుంచి 13 పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా 6th పిన్ నుంచి 12 పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ వైరు సదొచ్చి మనకి 11th పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను నాండ్ గేట్ వచ్చేసి ఆర్ గేట్ని డిజైన్ చేసుకున్నాను. కాబట్టి ఫస్ట్ కిట్ ఆన్ చేసుకున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 0కి మనకి అవుట్పుట్ వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ 0 1కి అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ 1 0కి అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ 1 1కి అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. ఓవరాల్గా మనకి ఇక్కడ ఆర్ గేట్ అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాండ్ గేట్ వచ్చేసి నార్ గేట్ని డిజైన్ చేయనుకున్నాను. కాబట్టి ఆల్రెడీ ఆర్ గేట్ని డిజైన్ చేశాను కాబట్టి ఆ సర్క్యూట్ని వచ్చేసి ఇక్కడ మనం నార్ గేట్ని డిజైన్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ
అవుట్పుట్ వైర్ని రిమూవ్ చేసి నెక్స్ట్ ఇక్కడ 10-9 పిన్ని షార్ట్ చేసుకున్నాను. సో 10-9 పిన్ని షార్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ 11th పిన్ నుంచి ఆల్రెడీ 10-9 షార్ట్ చేశాం కదా, ఏదో ఒక పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ వైర్ వచ్చి 8th పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాండ్ గేట్ వచ్చేసి నార్ గేట్ని డిజైన్ చేసుకున్నాము కాబట్టి ఫస్ట్ కిట్ ఆన్ చేసుకున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 00కి మనకి లాజిక్ 1 జనరేట్ అయింది, నెక్స్ట్ 01కి లాజిక్ 0 జనరేట్ అయింది, నెక్స్ట్ 10కి లాజిక్ 0 జనరేట్ అయింది, నెక్స్ట్ 11కి లాజిక్ 0 జనరేట్ అయింది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ నాండ్ గేట్ వచ్చేసి నార్ గేట్ని డిజైన్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ నార్ లాజిక్ అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. సో ఈ విధంగా మనము నాండ్ గేట్ వచ్చేసి లాజిక్ గేట్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నార్ గేట్ వచ్చేసి మనం లాజిక్ గేట్స్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నార్ గేట్కి మనం 5 వోల్ట్స్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ VDD కనెక్ట్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను 17 పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను నార్ గేట్ వచ్చేసి నాట్ గేట్ని ఎలా డిజైన్ చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాము. కాబట్టి నేను ఇక్కడ 2-3 పిన్ని షార్ట్ చేశాను. ఇప్పుడు 2-3 పిన్ షార్ట్ చేశాం కదా, అక్కడ మనం 2 పిన్ కన్నా 3 పిన్ కన్నా మనం ఇన్పుట్ కనెక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ కనెక్షన్ వచ్చి మనం ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనం కిట్ ఆన్ చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాజిక్ 0 ఇచ్చాను కాబట్టి మనకి 1 జనరేట్ అయింది, నెక్స్ట్ లాజిక్ 1 ఇచ్చాను కాబట్టి మనకి లాజిక్ 0 అనేది జనరేట్ అయింది. సో ఈ విధంగా మనము నార్ గేట్ వచ్చేసి నాట్ గేట్ని డిజైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఆర్ గేట్ని డిజైన్ చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ ఇక్కడున్న ఇన్పుట్ వైర్ని సపరేట్ చేసుకున్నాను. సో మనం ఆర్ గేట్ కాబట్టి మనకి 2 ఇన్పుట్స్ ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను 2-3 పిన్కి ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ 2nd పిన్కి ఇన్పుట్ ఇచ్చాను, నెక్స్ట్ 3rd పిన్కి ఇంకొక ఇన్పుట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5-6ని షార్ట్ చేశాను. 5-6ని షార్ట్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ పిన్ నుంచి ఆల్రెడీ మనం 5-6ని షార్ట్ చేశాం కదా, ఏదో ఒక పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అవుట్పుట్ వైర్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ 4th పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను నార్ గేట్ వచ్చేసి ఇక్కడ ఆర్ గేట్ని డిజైన్ చేసుకున్నాను. సో కాబట్టి ఫస్ట్ కిట్ ఆన్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, 00కి మనకి లాజిక్ 0 జనరేట్ అయింది, నెక్స్ట్ 01కి లాజిక్ 1 జనరేట్ అయింది, నెక్స్ట్ 10కి లాజిక్ 1 జనరేట్ అయింది, నెక్స్ట్ 11కి లాజిక్ 1 జనరేట్ అయింది. సో ఈ విధంగా మనము నార్ గేట్ వచ్చేసి ఆర్ గేట్ అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఈ నార్ గేట్ వచ్చేసి అండ్ గేట్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను 2-3 పిన్ని షార్ట్ చేశాను. సో షార్ట్ చేసి నేను ఒక ఇన్పుట్ వైర్ని ఇక్కడ ఆల్రెడీ 2-3ని షార్ట్ చేశాను కదా, ఏదో ఒక పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 5-6ని షార్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వేరే ఇన్పుట్ ఉంది కదా, ఇప్పుడు షార్ట్ చేసిన 5-6 పిన్లో ఏదో ఒక దానికి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ పిన్ నుంచి టోల్ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ 4th పిన్ నుంచి 11కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ వైర్ని కనెక్ట్ చేయాలి కాబట్టి 13 పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను నార్ గేట్ వచ్చేసి అండ్ గేట్ని డిజైన్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ కిట్ ఆన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, 00కి మనకి లాజిక్ 0 జనరేట్ అయింది, నెక్స్ట్ 01కి మనకి లాజిక్ 0 జనరేట్ అయింది, నెక్స్ట్ 10కి మనకి లాజిక్ 0 జనరేట్ అయింది,
నెక్స్ట్ 1 1కి మనకి లాజిక్ 1 జనరేట్ అయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం నార్ గేట్ వచ్చేసి అండ్ గేట్ని డిజైన్ చేశాను, ప్యారలల్గా మనం ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని అబ్జర్వ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఈ నార్ గేట్ వచ్చేసి నాండ్ గేట్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను అండ్ గేట్ని డిజైన్ చేసుకున్నాను కాబట్టి ఈ అండ్ గేట్ సర్క్యూట్ వచ్చేసి మనం నాండ్ గేట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ అవుట్పుట్ వైర్ని రిమూవ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి పిన్ నెంబర్ 9 8ని షార్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడికి ఇంకొక వైర్ తీసుకునేసి 13 పిన్ నుంచి ఆల్రెడీ షార్ట్ చేశాను కదండి 8 to 9 పిన్, వాటిలో ఏదో ఒక పిన్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ వైరు పిన్ నెంబర్ 10కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా మనము నార్ గేట్ వచ్చేసి నాండ్ గేట్ సర్క్యూట్ని డిజైన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను కిట్ ఆన్ చేసుకున్నాను. సో 0 0కి మనకి నాండ్ గేట్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ 0 1కి నాండ్ గేట్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ 1 0కి నాండ్ గేట్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అయింది. నెక్స్ట్ 1 1కి నాండ్ గేట్ అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ అయింది. సో ఈ విధంగా మనము నార్ గేట్ వచ్చేసి నాండ్ గేట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం ఇక్కడ యూనివర్సల్ గేట్స్ నాండ్ నార్ గేట్ వచ్చేసి లాజిక్ గేట్స్ని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు.